రోజు భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ హత్యల పట్ల పోలీస్ అధికారుల తప్పుడు కేసుల పట్ల ఒక సమగ్రమైనటువంటి కంప్లైంట్ ని మొన్న జరిగిన కమ్మం సంఘటన కావచ్చు కామారెడ్డి సంఘటన కావచ్చు వీటన్నింటిలో అధికార పార్టీ నాయకుల యొక్క పనితీరు పోలీసులు ప్రవర్తించినటువంటి విధానాల గురించి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు ఉద్దేశపూర్వకంగా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఈ రాక్షస పాలన ప్రతిపక్షాల నాయకుల మీద పెడుతున్నటువంటి తప్పుడు కేసులు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలని కౌన్సిలింగ్ పేరిట పోలీస్ స్టేషన్లకు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు కేసులు లేకున్నా గానీ ఒక రకమైనటువంటి హ్యూమిలేషన్ గురిచేసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నటువంటి ఈ రాష్ట్ర పోలీస్ పనితీరుల పట్ల రాజ్యాంగ పరిరక్షకరాలిగా గవర్నర్ గారిని ఇన్వాల్వ్ కావాలని జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారుల చేత ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగితే బాధిత కుటుంబాలకు న్యాయం జరగదనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే కొన్ని కేసులలో పోలీసులు ముద్దాయిలు కొన్ని కేసులలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు కొంతమంది ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర పోలీసులు జరిపేటువంటి విచారణ నిష్పక్షపాతంగా జరగదు కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా వనామ వెంకటేశ్వరరావు గారి కొడుకు విషయమైనా లేదా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి చేసినటువంటి అకృత్యాలైనా కంటిన్యూస్గా నిర్మల్లో జరిగినటువంటి ఘర్షణలైనా లేదా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తల్ని వేధిస్తున్నటువంటి తీరు పట్ల ఈరోజు గవర్నర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఖమ్మంలో చనిపోయినటువంటి సోదరుడు సాయి గణేష్ విషయంలో, కామారెడ్డిలో చనిపోయినటువంటి సోదరుడు సంతోష్ మరియు శ్రీమతి పద్మల విషయం లోపల సిబిఐ విచారణ జరిపించాలని గవర్నర్ గారిని జోక్యం చేసుకోవాలని రాజ్యాంగ పరిరక్షకరాలుగా వారి పాత్రని ఇన్వోక్ చేయమని చెప్పి వారికి గుర్తు చేయడంతో పాటు కామన్ మ్యాన్కి న్యాయం చేసేంత వరదాకా భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నారు. ఈరోజు గవర్నర్ గారి యొక్క ప్రతినిధి మండలి అయితే కలిసిందో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గవర్నర్ గారిని మేము కోరడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఒక ఐసోలేటెడ్ సంఘటనలు కాకుండా ఇదో పథకం ప్రకారము రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా వ్యతిరేకమైన ఉన్నటువంటి ఒక పార్టీల కార్యకర్తల్ని వేరుదీసి వారిని ఆత్మహత్య చేసుకునేటటువంటి దారిలో తీసుకుపోయేటటువంటి వాతావరణ నిర్మాణం చేశారు. గతంలో ఖమ్మం జిల్లా అయితే ఏంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేకపోతే ఈరోజు వారి మినిస్టర్లు ఎమ్మెల్యేలు స్థానికంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపు విషయంలో కానీ గతంలో కూడా మేము డీజీపీ గారికి దీని విషయంలో మేము విన్నపతి పత్రాన్ని సంప్రదించడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యంగా పోలీసుల ఒక అధికారాన్ని దురుపయోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను అక్కడ వ్యక్తిగతంగా వెళ్ళాను కాబట్టి చెప్తా ఉన్నాను. శవం పోస్ట్మార్టం ఉన్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి పోలీసు వాళ్ళ ముందే భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద దాడి చేయడం జరిగింది. శవయాత్ర కోసము మాకు అనుమతి ఇవ్వక పైగా అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు కట్టెలతో వచ్చి ఆ ఒక ఉన్నటువంటి ఒక కార్యకర్తలు నాయకుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే పోలీసులు కేవలం ఒక మౌనంగా ఒక కేవలం ఒక స్పెక్టేటర్స్ ప్రేక్షకుల ఒక పాత్రని వహిస్తున్నటువంటి సంఘటన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఏ అయితే ఎలిగేషన్స్ గతంలో కర్ణాటకలో ఒక మంత్రి మీద వస్తే మా మంత్రిని రిజైన్ చేశాడో ఇక్కడ కూడా మేము అజయ్ కుమార్ పువ్వాడ అజయ్ కుమార్ వారిపైన జరిగినటువంటి ఒక ఆరోపణలు ఈ యొక్క ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన ఏదో దాన్ని దృష్టిలో పెట్టుకొని
వారు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని బర్తరఫ్ చేయాలి. ఇది నైతికమైన బాధ్యత వాళ్ళది. ఒక కార్యకర్త చనిపోయాడు, చనిపోతే పోలీస్ స్టేషన్ ముందే అతను విషం తాగాడు. ఆయన 24 గంటలు బతికాడు. 15వ తారీఖు జరిగిన సంఘటన 16వ తారీఖు చనిపోయాడు ఆయన. పోలీసులు డైయింగ్ డిక్లరేషన్ డిక్లేర్ చేయలే, వాళ్ళు రికార్డు చేయలే. ఎందుకు ఈ కారణం? ఎందుకు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు? కాబట్టి మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు. కాబట్టి పోలీసులే దీంట్లో ప్రత్యక్షంగా దీంట్లో వారి యొక్క పాత్ర ఉంది. కాబట్టి సిబిఐకు ఎంక్వైరీకి రెండు కేసులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారు మీడియా ద్వారా నాకు అనేక ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, నాకు వ్యక్తిగతమైన సమాచారం ఉంది. తప్పకుండా ఈ సంఘటనలు ఏదున్నాయో ఇది చాలా బాధపడాల్సిన సంఘటన అని చెప్పి వారు కూడా వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని విషయంలో నాకు ఉన్నటువంటి ఒక అధికారంలో ఉన్నటువంటి దీంట్లో నేను ఏం చేయాలని చూస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రజాస్వామ్యం ఉన్నదా? కేసీఆర్ మార్క్ రాజ్యాంగం వర్ధిల్లుతుందా? పోలీసులు కొంతమంది టీఆర్ఎస్ పోలీసులుగా పనిచేస్తున్నారా? మంత్రులు అధికారం ఉందని కళ్ళు పైకెత్తి యథేచ్ఛగా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారనే సంఘటన సాయి గణేష్ యొక్క సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఇంతవరకు ఎఫ్ఐఆర్ మరి వాళ్ళు దాన్ని ఫ్రేమ్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఇక్కడ మరి ప్రజాస్వామ్యం కేసీఆర్ మార్క్ రాజ్యాంగం వర్ధిల్లుతున్నదా అనేది మా క్వశ్చను. రాజ్యాంగ ప్రతినిధిగా రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్య విలువల్ని, చట్ట విలువల్ని కాపాడాల్సిందిగా జోక్యం చేసుకొని ఆ రకంగా చేయాలని చెప్పడం జరిగింది. నిన్న దేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి కూడా కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి చెప్పాము. వారు కూడా కన్సోల్ చేయడం జరిగింది కుటుంబ సభ్యుల్ని. సాయి గణేష్ మరి అమ్మమ్మైన సావిత్రమ్మని, సాయి గణేష్ చెల్లెలైన కావేరిని కూడా వారు మరి పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటే కోరారు, మాకు మా అబ్బాయి అయితే రాడు, కానీ మాకు న్యాయం జరగాలి. ఈ యొక్క ఘోరమైనటువంటి సంఘటన మరి కేవలం చనిపోయే కొద్ది గంటల ముందు వారు బెడ్ మీద నుంచి సాయి గణేష్ చెప్పిన విధానం, కేవలం ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక 16 కేసులు పెట్టి రౌడీ షీటు పెట్టి మరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు జోక్యంతో ఆయన యొక్క ప్రాబల్యంతో పోలీసు వారు ఈ రకంగా ప్రవర్తించడం వలన నాకు గత్యంతరం లేక చావాల్సి వస్తుంది, చనిపోవాల్సి వస్తుంది అనే పరిస్థితి హృదయ విదారకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికే నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాల్సింది. రామచంద్రరావు గారు చెప్పినప్పుడు తక్షణం ఆయన్ని మరి ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేయాలి, గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ అప్పుడే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుద్ది. కాబట్టి ఆయన మంత్రి పదవిలో ఉంటే ఇప్పటికి ఎఫ్ఐఆర్ఏ మరి దర్జీ కాలేదంటే ఇలాంటి పరిస్థితి ఉంది. తక్షణం జోక్యం చేసుకొని చేయాల్సిందిగా కోరడం జరిగింది. చాలా అతి పేద కుటుంబం, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయింది సాయి గణేష్, వాళ్ళ అమ్మమ్మ పెంచింది. అలాంటి పేద కుటుంబం ఒకే రూమ్లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఎట్లా చేతులు వచ్చిందో తెలియట్లేదు. ఇలాంటి హెరాస్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ మార్క్ హింసాయుత కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా? మీ ఎజెండా అదేనా? మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి చేస్తున్నారా? ఇదేనా బంగారు తెలంగాణ? లేకపోతే ఇదేనా హత్యల తెలంగాణ? ఇదేనా హింసల తెలంగాణ? ఇదే దౌర్జన్యాల తెలంగాణ చేస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? 1200 మంది అమరవీరులు త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ ఉండాల్సిన దాంట్లో ఇవాళ బై ద టీఆర్ఎస్, ఫర్ ద టీఆర్ఎస్, ఆఫ్ ద టీఆర్ఎస్ అని కేసీఆర్ రాజ్యాంగం వర్ధిల్లుతున్న సందర్భంలో ఇది గుణపాఠం తప్పనిసరిగా తప్పదు. మేము న్యాయ పోరాటం చేస్తాం. మరి గవర్నర్ గారిని అడిగాం, అన్ని ఫోరాల్లో కూడా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా చేయాలి నైతికంగా, లేకపోతే ఆయన బర్తరఫ్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయాలి? దానికి పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాలా? మేము అందరితో కూడా మాట్లాడాం, ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టట్లేదు? అంటే సామాన్యుడికి ఒక నీతి, మంత్రికి ఒక నీతే? చట్టాలు రకరకాలుగా ఉంటాయా? చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. లా ఆఫ్ ల్యాండ్ విల్ ప్రివైల్. కాబట్టి ఇలా గవర్నర్ గారి ఇక్కడ నిలబడి రాజ్యభవన్ దగ్గర ఏ రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రతినిధిగా వారిని కలిసి మరి ఈ యొక్క కోరిక మేము ఈ డిమాండ్ చేయడం జరిగింది. ఇది తక్షణం యాక్షన్ తీసుకునే రకంగా న్యాయం చేయాలి. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తుంది.